ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఆ మర్యాద వేరే లెవెల్లో ఉంటుంది. ఇక గోదావరి జిల్లాలో అది మరింత ప్రత్యేకం. ముఖ్యంగా భోజన ప్రియులకు కడుపు నింపేస్తారు. ఇప్పుడు ఏలూరులో ఓ కుటుంబం తమ అల్లుడికి 379 రకాల రుచులతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రముఖ వ్యాపారవేత్త భీమరావు అనకాపల్లికి చెందిన తమ అల్లుణ్ణి తొలిసారి సంక్రాంతి పండుగకు ఆహ్వానించారు. తమ ఆతిథ్యం అదిరిపోయేలా ఉండాలని 379 రకాల రుచులు సిద్ధం చేశారు. వీటిలో స్వీట్స్, పిండి వంటలు, కారపు ఐటెమ్స్, చిత్రాన్నాలు, కూరలు, పచ్చళ్లు, పొడులు, వేపుళ్ళు, వడియాలు, అప్పడాలు, పళ్ళరసాలు, ఐస్ క్రీమ్స్ తదితర రకాలున్నాయి. సో కొత్త అల్లుడికి ఇచ్చిన 379 రకాల ఐటమ్స్తో ఇచ్చిన విందు విజువల్స్ కూడా అవి. కొత్త అల్లుడికి చేసే మర్యాద వేరే లెవెల్లో ఉంటుంది. గోదావరి జిల్లాలో అయితే అది మరింత ప్రత్యేకం. ముఖ్యంగా భోజన ప్రియులకైతే కడుపు నింపేస్తారు. ఏలూరులో చెందిన కుటుంబం ఇది. తమ అల్లుడికి 379 రకాల రుచులతో ఘనంగా స్వాగతం పలికారు మొదటి ఏడాది. ప్రముఖ వ్యాపారవేత్త భీమరావు అనకాపల్లికి చెందిన తమ అల్లుణ్ణి తొలిసారి సంక్రాంతి పండుగకు ఆహ్వానించారు. సో ఆ స్వీట్స్, అదేవిధంగా పిండి వంటలు, ఇలా మొత్తం 379 రకాల ఐటమ్స్ వండి వార్చారు. కుటుంబ సభ్యులు ఏమంటున్నారో చూద్దాం. మన మనకి ఇటువైపు ఉన్న మర్యాదలు కానీ, ఇటువైపు పిండి వంటలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం ఆదరణలు బాగుంటాయని కోరుకున్నారు. సరే అప్పుడు దానికి తగ్గట్టుగానే మేము చేసామనుకుంటున్నాం. అనకాపల్లి నుంచి వచ్చారు అల్లుడి గారు, వాళ్ళకి తగ్గట్టుగానే మన ఏలూరు జిల్లాకి తగ్గట్టుగానే మనం చేసామనుకుంటున్నాం. రీసెంట్లీ నాకు లాస్ట్ ఏప్రిల్లో మ్యారేజ్ అయింది. అంటే అక్కడ మా సైడ్ అంతా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తాలూకా రుచుల గురించి ప్లస్ సాంప్రదాయాల గురించి జస్ట్ వింటూ ఉంటాము. ఫస్ట్ టైం నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు మా మావయ్య గారు భీమరావు గారికి, మా అత్తగారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అంటే ఇన్ని వెరైటీలు చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. పాపం 10 రోజుల నుంచి కష్టపడి ప్రతిదీ కూడా లిస్ట్ రాసుకొని చేసుకుంటున్నారు. అంటే ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు ప్లస్ ఇంత మంచి అత్తమామలు ప్లస్ బామ్మలు దొరికినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.